తెలంగాణలోని నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి మంగళవారం వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు శర్మిల చేస్తున్న నిరాహార దీక్ష నేపథ్యంలో నల్గొండపాడులో దీక్ష చేశారు. రాష్ట్రంలోని ఇతర ఏ వర్సిటీలో చూసిన 63% ఖాళీలు ఉన్నాయని ఆమె చెప్పారు. అసలు విద్యార్థుల భవిష్యత్తును సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు ఆమె. అసోసియేట్ ప్రొఫెసర్లు ఉండాల్సి ఉంటే ఎంత మంది ఉన్నారు? కేవలం ఉన్నది 6 మంది. 15 పోస్టులు ఖాళీ. 39 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గాను 10 ఖాళీలు. అంటే మొత్తం మీద చూసుకుంటే 50% ఖాళీలు. అంటే 50% స్టాఫ్ తో ఈ రోజు ఇక్కడ యూనివర్సిటీ నడుస్తుంది. కేవలం 50% స్టాఫ్ తో ఇక్కడ యూనివర్సిటీ ఈ రోజు నడుస్తుంది. अभी यूनिवर्सिटी वास्तव इध महात्मा गांधी यूनिवर्सिटी परस्ते उस्मानिया यूनिवर्सिटी 33% पोस्ट भर्ती अच्छे 67% पोस्ट खाली यूनिवर्सिटी उस्मानिया यूनिवर्सिटी का पालमूर अच्छे जेएनटीयू अमी अंबेडकर ओपन यूनिवर्सिटी अमी काकतीय अमी तेलंगाना ये यूनिवर्सिटी चूसकना 65% ఖాళీలు. అంటే కేసీఆర్ గారి పాలనలో బోధనా సిబ్బంది ప్రతి యూనివర్సిటీలో ఉన్న వారి కంటే ఖాళీలే ఎక్కువ ఉన్నాయి. యూనివర్సిటీలన్నిటిని ఖాళీ వర్సిటీలుగా మార్చేశాడు కేసీఆర్ గారు. అటు ఉద్యోగాలు భర్తీ చేయకుండా నియమకాలు ఇవ్వకుండా ఇక్కడ ఖాళీలు నింపకుండా నిరుద్యోగులకు ఒకవైపు అన్యాయం చేస్తున్నాడు. ఇంకొక వైపు నాణ్యమైన విద్య ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకని కేసీఆర్ గారు మీకు విద్యార్థులు అంటే అంత కక్ష అని అడుగుతున్నాం. వీరి భవిష్యత్తు గురించి మీకు ధ్యాస లేదా అని అడుగుతున్నాం. మీరు మీ పిల్లలు బాగుంటే చాలా ఈ రాష్ట్రంలో పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాల్సిన పని లేదా మీకు ఆలోచన లేదా ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇన్ని ఖాళీలు ఉంటే ఈ విద్యార్థులు ఎలా చదువుకోవాలి? ఒకవేళ చేరినా ఎలా చదువుకోవాలి? ఒకవేళ చేరినా ఎలా పాస్ అవ్వాలి? అంటే వీళ్ళెవరూ పాస్ అవ్వాల్సిన పని లేదా? వీళ్ళు పాస్ అవుతే వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని మీకు బాధన. అందుకే యూనివర్సిటీలను యూనివర్సిటీ సిబ్బందిని మీరు నిర్లక్ష్యం చేసి ఒక టీచింగ్ స్టాఫే కాదు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇదే పరిస్థితి. ఇలా ఉంటే యూనివర్సిటీలు ఎలా నడవాలి? యూనివర్సిటీలు అయితేనేమి స్కూళ్ళు అయితేనేమి విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నాడు కేసీఆర్ గారు. మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం విద్యార్థులు అంటే అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ఈ ఖాళీలు భర్తీ చేయటం లేదని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం.